సో ఇవాళ ఈ వీడియోలో గగన అన్నప్రాసన ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేస్తున్నాను. సో గగన అంటే మా చిన్న ఆడపడుచు వాళ్ళ చిన్న కూతురు అనమాట. సో తన వీడియోస్ ఫొటోస్ షేర్ చేస్తున్నాను. రీసెంట్గానే ఒక 15 డేస్ బ్యాక్ అన్నప్రాసన చేశారు. సో అది ఇంటి దగ్గరే ఒక చిన్న ఫంక్షన్ లాగా అరేంజ్ చేసి చేశారనమాట. అక్కడికైతే మేము వెళ్ళలేదు, కానీ అక్కడ తీసిన ఫొటోస్ వీడియోస్ అనేవి కొన్ని నేను గ్యాదర్ చేశాను అనమాట. మా బ్రదర్ దగ్గర ఉంటే తీసుకున్నాను. సో అవి ఈరోజు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఫంక్షన్కి మా రిలేటివ్స్ అందరూ వచ్చారనమాట. పెద్దమ్మ వాళ్ళు అండ్ మామయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారు. అండ్ నేను ఫంక్షన్కి వెళ్ళలేదు, కానీ లైవ్లో మొత్తం చూశానండి. అంటే గగన అన్నప్రాసన అప్పుడు ఏది ఫస్ట్ పట్టుకుంది ఇవన్నీ కూడా లైవ్లో చూసేసానమాట. అంటే వాట్సాప్ కాల్ చేశారు, ఆ వాట్సాప్ కాల్లో నేను కంప్లీట్గా చూశానమాట. సో తర్వాత కొన్ని వీడియోస్ అనేవి గ్యాదర్ చేసేసి ఇప్పుడు ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చేసేసేయండి. సో అన్నప్రాసన వచ్చేసి 6వ నెల 6వ రోజు చేసుకుంటామన్నమాట. అప్పటికి పిల్లలు అనేది అప్పుడప్పుడే పాకడం స్టార్ట్ చేస్తారు, కాబట్టి మనం కొంత సపోర్ట్ అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఒక్కరే వెళ్ళి అవి పట్టుకోలేరు. సో నేహ విషయంలో అయితే వీళ్ళ అక్క విషయంలో అయితే అలానే జరిగింది. ఆ అమ్మాయి పాకడం అప్పుడే స్టార్ట్ చేసింది, మేము వెనక నుంచి కొంచెం సపోర్ట్ ఇస్తుంటే వెళ్ళి పట్టుకుందనమాట నేహ అన్నప్రాసన అప్పుడు. అండ్ గగనకి పాకడం కన్నా దొరలడం బాగా ఈజీ అనమాట. సో అక్కడ పడుకోబెడితే దొరలుకుంటా వెళ్ళి అన్నీ పట్టుకుందనమాట ఒకటి తర్వాత ఒకటి. సో తనకైతే ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు, కానీ అన్నీ పట్టేసుకుంది. రెండు మూడు పట్టుకుంది. అరే బంగారం పట్టుకో బంగారం కూర్చో అక్కడ కూర్చో.
సో గగన అన్నప్రాసన ఫొటోస్ వీడియోస్ చూసేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.